గా ఉన్నావంటే డర్టీగా ఉన్నానా? నో, అది కాదండి నేను అనేది. నువ్వు ట్రిమ్ గా ఉన్నావంటే ఆడు ట్రిమ్ గా వస్తాడు, మీటింగ్ ట్రిమ్ గా ఉంటది, ట్రిమ్ గా మాట్లాడుకోవచ్చు. బాత్రూమ్ ఎక్కడుందా డేవిడ్? ఒరే డేవిడ్, ఇదేనా పారన్ బాత్రూమ్? లోకల్ బాత్రూమ్. ఇక్కడ సోపు, దువ్వెన, టవలు, సవర్ అన్ని ఉన్నాయి. నువ్వు తానం చేసేసి బాత్రూమ్ తానంజీ. మేడే కార్మిక దినం, మేడే కార్మిక దినం. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలి, ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలి. ఐకమత్యం మహాబలం, ఐకమత్యం మహాబలం. యూనియన్ అంతా ఒకటే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రోజు పురుట్ నొప్పులతో అల్లాడిపోతుందిరా, పదరా పోదాం. అలాగా చూడు, నిరాహార దీక్ష మధ్యలో వదిలేసి నేను రాకూడదు. నువ్వు రోజున వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆ రోజు కూడా ఇలాగే మీ అమ్మ చచ్చిపోయినప్పుడు జెండా పట్టుకు తిరిగావు, అప్పుడు నేను నిన్ను బలవంతాన్ని పిలిచికెళ్ళా. ఈ రోజు నీ పిల్లలు పురుషులతో బాధపడతా ఉంటే దానికంటే నీకు రాజకీయ ముఖ్యం? అనవసరంగా పొడవు చెప్పు. ఈ మాట్లాడే టైంలో రోజున హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు, నేను ఈ వెనకే వచ్చేస్తాను. ఎందుకంటే నిరాహార దీక్ష మధ్యలో వదిలేసి వచ్చామంటే నాయకుడి చెట్టు పేరుస్తారా? నాయకుడు ఎవరా? నాయకుడు ఎంతకాలం మీరే బుద్ధి లేకుండా ఆడుచుంటూ తిరుగుతున్నారు. ఎక్కడ మీ నాయకుడు? నిరాహార దీక్ష జరిపే వారికి నా శుభాకాంక్షలు. వర్కర్స్ అంతా చివరి వరకు పట్టుదలతో ఉండాలి. సాయంకాలం నేనే వచ్చి దీక్షను విరమింపజేస్తాం. బాబు కందిలో ఉన్నాడు కదా. నమస్కారం. నమస్కారం. నాయకులు ఎక్కడ రా? అయ్యగారు పూజలు ఉన్నారు, వస్తారు. నాయకులు పూజలు ఉన్నారట, వస్తారు. గోపాలం, హాల్లో ఏమిటి చెంటబిడ్డ ఏడుపు? డేవిడ్ కొడుకయ్యా. డేవిడా? మన పార్టీ వర్కర్ అయ్యా. సిటీయా మఫ్సలా? అదేనయ్యా. మీరు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని విడుదల చేయాలని పోరాడి ఆత్మాహుతి చేసుకుంటాన్నాడే ఆ డేవిడ్ అయ్యా. ఓహో, అతనా? అతనికి ఏం కావాలి? వాళ్ళ అబ్బాయికి మీరే పేరు పెట్టాలట. డేవిడ్, ఏంట్రా ఇది చాలా అన్యాయంగా ఉంది. కష్టపడి కన్నది మీరు, పేరు పెట్టేది మీ నాయకుడా? నాయకుడే ఉన్నా పెద్ద పేరు పెట్టడానికి మీ మనసుకు నచ్చిన పేరు పెడితే పోయా. అన్నిటికే నే పెడతా కదా బ్రహ్మాండమైన పేరు పిచ్చయ్యా అని. ఎలా ఉంది చండాలంగా ఉంది? యూ షట్ అప్ నాన్సెన్స్. చూడు చూడు, ఇదంతా మన దగ్గర కుదరదు. ఏ మరోసి ఆసు ఫీస్ అని ఇంగ్లీష్ ఫీస్ చెప్పేవి కానీ కొంచెం బుద్ధి కానీ చెప్పకూడదు. ఇడికి చెడికి మాటికి నాయకుడు నాయకుడు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీది శ్రీకాకుళం కాదు? అవునండి. కులాసాగా ఉన్నారా? కులాసానండి. ఏం ఆదేశం? బాగున్నావా? బాగున్నానండి. ఏమలయ్యా, కులాసైనా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనండి. ఊళ్ళో వ్యవహారాలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టేనా? హాయ్. పోయినసారి మేము మీటింగ్కి వచ్చినప్పుడు ఊళ్ళో పెద్ద ఉత్సవాన్ని జరిపించినట్టు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసి అదరగొట్టేశారు. అతి తొందరలోనే ఒక పోరాటానికి డేట్ ఇస్తాను, మీరంతా దానిలో ఎప్పట్లా పాల్గొనాలి. మనం అంతా పెద్ద మనుషులు, ఎప్పుడు కావాలైనా మాట్లాడుకోవచ్చు. మన వర్కర్స్ అంతా ఎదురు చూస్తున్నారు, పలకరించేసి వస్తాం. ఏవయ్యా నువ్వు? డేవిడ్, 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 కమాన్ కమాన్ కమాన్, రావయ్యా, రా, రా. అరే ఏమిటయ్యా ఇదంతా? నువ్వు మంచి వర్కర్వి, నాకు కావలసిన వాడివి, ఏమిటి విషయం? ఏం లేదండి, అదే బాబుకి పేరు తమరే పెట్టాలని. ఏమిటయ్యా ఇది? మీ మత ప్రకారం ఏదైనా చర్చిలోనో పెద్ద మనుషుల దగ్గర పేరు పెట్టించాలి, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే ఎలా? అది కాదండి, నేను అంత పెద్ద మనుషులండి. ఏమైనా నా దృష్టిలో మాత్రం మీరు నాకు దైవం లాంటి వారు. అది సరే, మీరే ఏదో ఒక పేరు అనుకుని ఉంటారే. చాలా ఇష్టం కానీ మీరే దుర్మి వారు చెప్పని. మీరు ఏ పేరు చెప్పినా అదే ఖాయం. జేమ్స్ అనే పేరు ఎంతో ముచ్చటగా ఉంది. చూడమ్మా బాబుని లైవ్.
అదే 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 రా 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 బాబుని చల్లగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తీసుకోమ్మా. ఉందమ్మా ఉంటు. జేమ్స్ అని చెప్తా. పర్వాలేదు పర్వాలేదు. మీరు ఎంత అభిమానం అండి, మీరు దేవుడు అంటే వెళ్ళండి. వస్తామండి. మీకేం కావాలి? ఏం అక్కర్లే, ఊరికే తోడొచ్చాను. సరే, మా గురువు గారిని ఏదేదన్నావే బంగారు గొలుసు తీసి అమాంతంగా బాబు మెళ్ళేసాను. నిలకడ మీద కదా నిజం తెలిసేది, నువ్వేమంటావు చాలా? అయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు? డేవిడ్ కొడుకు చాలా అందంగా ఉన్నాడు కదూ, కుర్రాడు మాత్రమేనా, వాడి పెళ్ళం కూడా. చవట దద్దమ్మా, నిన్నెందుకు కొట్టానో తెలుసా? అవతల వాడి పెళ్ళం గురించి మాట్లాడడం తప్పేనయ్యా. అది కాదురా, ఈ సంగతి నాతో ఇదివరకే ఎందుకు చెప్పలేదు అని. మీరు ఆ రూట్లో వచ్చారా? అతి తొందరలోనే రైళ్లు ఆపు చేయడానికి ఒక డేట్ ఇస్తాం, దానికి నాయకుడు డేవిడ్డే. ఇప్పుడు ఎందుకయ్యా రైలు ఆపడాలు? చెప్పింది చెయ్యి, ఫలితాలు తర్వాత చూడు. పోరాటం పోరాటం, నాయకులు నాయకులు, కోరికలు కోరికలు. నీ భర్తను పోలీసులు పట్టుకుపోయారు, అతన్ని బయటకు తీసుకురావాలి, అదేగా అమ్మా నీ కోరిక? అవునండి, వారు మిమ్మల్ని దైవంగా భావిస్తున్నారు, వారిని ఎలాగైనా మీరే విడిపించి తీసుకురావాలి. బాధపడకమ్మా, కూర్చో. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను, ఇంకో 10 నిమిషాల్లో నీ భర్తతో నువ్వు మాట్లాడచ్చు. గోపాలం అయ్యా, నువ్వు బాబుని తీసుకెళ్ళు, బోరన్ విటా గానీ హార్లిక్స్ గానీ ఏదో ఒకటి ముందు కలిపి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా? అవన్నీ ఏమొద్దండి, నేను ముందు వారిని చూడాలి, వారితో మాట్లాడాలి, దానికి ఏర్పాటు చేయండి. చేస్తానమ్మా చేస్తాను. ఈ పోరాటాలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ మాకు సాధారణ సమస్యలు, అందుకని బిడ్డను ఫస్ట్ పడుకోబెడతావా? తీసుకెళ్ళు. ఇవమ్మా, కూర్చోమ్మా. వద్దండి. పర్వాలేదు కూర్చో. అదిగో చూసావా, పోలీస్ స్టేషన్ నుంచే ఫోన్ వచ్చింది, నేను మాట్లాడతాను, ఇంకో 10 నిమిషాల్లో నీ భర్తతో నువ్వు మాట్లాడతావు. రోసి ఇలా రామ్మా. గోపాలం అయ్యా, ఇంకో 2 గంటల వరకు బిడ్డకు తల్లి తలపే రాకూడదు, జాగ్రత్త. మనం వాడుకుందామే. కొండెక్కిరావే గోగు పూలు తేవే రసి. సంతకం పెట్టండి. లైఫ్ ఏమిట్రా ఆఫ్టర్ ఆల్, పోతే పోతుంది ప్రాణం, అదో లెక్కేంటి? నేనేమైనా రౌడీ నన్ను జైల్లో పెట్టారా? గౌరవానికి మారు పేరు సూర్యప్రకాశం, ఆయన శిష్యుడిని నేను. సమ్మె చేయడం ఏమిట్రా సాధారణం, నెక్స్ట్ మినిట్ లీడర్ వచ్చి లైఫ్ ఇవ్వు అంటే ఇవ్వడమే, అది కట్టుబాటు తెలుసా? ఏంట్రా సారా పడకుండా సంగీతం పాడుతున్నావు ఏంటి?
Ha 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 ha.